గుడ్ మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ మార్కెట్స్ కొంత మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ నష్టాలతో ముగిశాయి. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ కొంత మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. సో క్రూడ్ అలాగే డాలర్ రెండు వీక్గా ఉన్నాయి. క్రూడ్ ప్రైసెస్ $60 కిందనే ట్రేడ్ అవుతున్నాయి. అలాగే డాలర్ ఇండెక్స్ కూడా వీక్గా ఉంది. సో కొంత ఇండియా పాజిటివ్ క్యూస్గా వీటిని మనం భావించవచ్చు. అదర్వైజ్ మన మార్కెట్స్ ఇవాళ అదర్ ఏషియన్ మార్కెట్స్తో సమానంగా కొంత వీక్గా ఓపెన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ప్రతి డీప్ని ఇండియన్ మార్కెట్స్లో మనం గత కొద్ది సెషన్స్గా చూస్తున్నాం. ఎవ్రీ డీప్ ఈజ్ బీయింగ్ బాట్. సో ఎఫ్ఐఐ బయింగ్ ఎమర్జ్ కావడం చూస్తున్నాం క్రమేపీ. సో లాస్ట్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో మనం చూసిన సెల్లింగ్ ట్రెండ్ కాస్త ఇప్పుడు నెగేట్ అవుతోంది. కొంత బయింగ్ అనేది మనం ఎస్పెషల్లీ లాస్ట్ 4 డేస్లో 2800 కోట్ల వర్త్ స్టాక్స్ని ఎఫ్ఐఎస్ కొనడం చూసాం. నిన్న ఎఫ్ఐఎస్, డిఐఎస్ ఇద్దరు కూడా పెద్ద మొత్తంలోనే స్టాక్స్ కొనడం చూసాం. ఎఫ్ఐఎస్ 686 crores అండ్ డిఐఎస్ కూడా more than 900 crores వర్త్ స్టాక్స్ని కొన్నారు. సో డెలివరీ బేస్డ్ బయింగ్ ఇన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ 800 crores, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 600 crores, ఇలా మనకు ఒక బయింగ్ అనేది గమనిస్తున్నాం. సో బేస్ క్రమేపీ నిఫ్టీ బేస్ కూడా కొంత 11,200 నుంచి ఇప్పుడు 11,400కి పెరిగిందన్నట్లుగా చార్టిస్ట్ చెబుతున్నారు. సో ఎప్పటికప్పుడు నిఫ్టీలో హైయర్ హైస్ గమనిస్తున్నాం. October 10th నుంచి మనం గమనిస్తే వరుసగా హైయర్ హైస్ని ఫామ్ చేస్తుంది నిఫ్టీ. నిన్న 11,481 కూడా ఒక హైయర్ హైగానే మనం తీసుకోవచ్చు. సో ఆల్ డిప్స్ కొంటున్నారు అనేది మనం ప్రధానంగా గమనిస్తున్న మేజర్ ట్రెండ్ ఇన్ ది నిఫ్టీ అండ్ ది బ్యాంక్ నిఫ్టీ ఆల్సో. సో స్టాక్స్ ఎక్కువ మంది ఐటీ నుంచి బ్యాంక్స్ని ప్రిఫర్ చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. అఫ్కోర్స్ బ్యాంక్స్ అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, ప్రధానంగా కోటక్ బ్యాంక్ కావచ్చు, లేదా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, ఐసిఐసిఐ బ్యాంక్ కావచ్చు, ఇలా మనకు ప్రైవేట్ బ్యాంకింగ్ స్టాక్స్ వైపు ఇన్వెస్టర్స్ మొగ్గు చూపుతూ ఉన్నారు. అండ్ మార్కెట్స్లో లాంగ్ టర్మ్ రిటర్న్స్ ఎప్పుడూ ఉంటాయి. 10 years, 20 years అవుట్లుక్ ఉన్న వాళ్ళకి ఎప్పుడూ మార్కెట్స్లో నష్టాలు రావు. బట్ షార్ట్ టర్మ్ అవుట్లుక్ మాత్రం చాలా వోలటైలిటీ అనేది మనం గమనిస్తున్నాం. ఎట్ ది సేమ్ టైం నిఫ్టీ ఎక్స్పాన్షన్ కూడా చూస్తున్నాం. క్రమేపీ నిఫ్టీ ఎక్స్పాండ్ అవుతూ ఉంది. సో ఇన్వెస్టర్స్ ఓన్లీ ఫ్యూ స్టాక్సే కొంటున్నారు అనేది కూడా మరొక ప్రధానమైన విశ్లేషణ. ఎందుకంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కనుక మనం లాస్ట్ 2 yearsలో చూస్తే ఓన్లీ టాప్ 50 స్టాక్స్లోనే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో అవి బజాజ్ ఫైనాన్షియల్ కావచ్చు, లేకపోతే హిందుస్థాన్ యూనిలీవర్ కావచ్చు, మరొక నెస్లే కావచ్చు, లేదా ఇతర రిలయన్స్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఆర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి స్టాక్స్. వీటిల్లోనే ఎక్కువ మంది తమ ఇన్వెస్ట్మెంట్స్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి, ప్రత్యేకించి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. అది డొమెస్టిక్ అయినా సరే, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అయినా. లాస్ట్ 2 yearsలో కనుక ట్రెండ్స్ మనం చూస్తే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా 77% ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్, ఎస్పెషల్లీ డిఐఎస్ అంటాం మనం, అంటే మనం మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఇతరత్ర స్కీములు నిర్వహించే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ స్కీమ్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దే ఆర్ ఇన్వెస్టింగ్ ఓన్లీ ఇన్ ది టాప్ 50 కంపెనీస్. సో నెక్స్ట్ 51 to 100 కంపెనీస్లో ఓన్లీ 7% ఇన్వెస్ట్మెంట్సే వస్తున్నాయి. ఆ తర్వాత ర్యాంకుల్లో ఉన్న, అంటే మార్కెట్ క్యాప్ దృష్ట్యా ఇదంతా మనం మాట్లాడుకునేది, టాప్ మార్కెట్ క్యాపిటలైజేషన్. ఎప్పుడైతే సెబీ 2017 అక్టోబర్లో ఈ డెఫినేషన్స్ మార్చేసిందో, లార్జ్ క్యాప్ అంటే ఏంటి, మిడ్ క్యాప్ అంటే ఏంటి, స్మాల్ క్యాప్ అంటే ఏంటిని, అక్కడ నుంచే మార్కెట్స్ ఫాల్ అనేది మనం గమనించాం. సో మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా తమ స్కీమ్స్ని రీఅరేంజ్ చేసేసుకొని లార్జ్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేసేవి ప్యూర్లీ లార్జ్ క్యాప్స్లో, అలాగే లార్జ్ అండ్ మిడ్ క్యాప్స్లో చేసేవాళ్ళు కూడా ఓన్లీ లార్జ్ క్యాప్స్లో, ఇలా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోస్ని కంప్లీట్గా రీస్ట్రక్చర్ చేసుకోవడం చూసాం. అక్కడ నుంచి మన మిడ్ స్మాల్ క్యాప్స్లో ఫాల్ కూడా చాలా దారుణమైన పతనం అనేది మనం 90% వరకు, 95% వరకు నష్టపోయిన స్టాక్స్ లిస్ట్ మనకు చాలా కనిపిస్తూ ఉంటుంది. సో ఎక్కువ మంది రిటైల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తున్న స్టాక్స్ అన్నీ కూడా నష్టాలు మిగల్చడం కూడా చూసాం. సో ఇవన్నీ అర్థం చేసుకోవాలి మనం. అందుకనే గత కొంతకాలంగా పదే చెప్తోంది, లార్జ్ క్యాప్స్లోనే ఉండండి, క్వాలిటీ స్టాక్స్లోనే ఉండండి, ₹1000 స్టాక్, ₹2000 స్టాక్ అని దాన్ని పక్కన పెట్టొద్దు, ₹20, ₹30 స్టాక్స్ వెంటపడి పరిగెత్తొద్దు. ఎస్ బ్యాంక్ 400 నుంచి 40కి పడింది కదా అని అక్కడ పరిగెడితే అది మళ్ళీ 30కి వచ్చేస్తుంది. సో రేపు ఇప్పుడు ఏదో వార్తలు వస్తున్నాయి, మిట్టల్స్, సునీల్ మిట్టల్ లాంటి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని. బట్ అవి జరగకపోతే ఆ 30 కాస్త ₹15 కూడా అయిపోతుంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. అసలు బ్యాంక్ సర్వైవలే ఉంటుందా ఉండదా అనేది కూడా ఎస్ బ్యాంక్కి సంబంధించి మనకు ఇష్యూ. గ్రోత్ వదిలేసేయండి, ఆర్ సమ్ ఎక్విజిషన్ వదిలేసేయండి. ఎవరైనా కొని దాన్ని ఉద్ధరిస్తే ఓకే, లేకపోతే మాత్రం సర్వైవల్కే ప్రమాదం ఉన్న బ్యాంక్. సో అటువంటి సంస్థల జోలికి మాత్రం ఎట్టి పరిస్థితులు వెళ్ళొద్దు. అండ్ మార్కెట్స్లో మనం ఎప్పుడు ఏ సెక్టర్ పెర్ఫామ్ చేస్తుందో మనం ఎవరూ చెప్పలేం. ఇన్సూరెన్స్ సెక్టర్ ఒక 1 year బ్యాక్ ఎవరిని అడిగినా కూడా వద్దండి, ఇట్స్ అ లాంగ్ టర్మ్ ప్లే, ఓన్లీ 3 to 5 years అవుట్లుక్ ఉన్న వాళ్ళు మాత్రమే అందులో ఎంటర్ అవ్వండి అని చెప్పాం అందరం. అదేమైంది, లాస్ట్ 1 yearలో దే హ్యావ్ గివెన్ ఫెంటాస్టిక్ రిటర్న్స్. సో లాస్ట్ 1.5 yearsలో సో అలా ఎప్పుడు ఏ సెక్టర్లో వైపు ఇన్వెస్టర్స్ దృష్టి మళ్ళుతుంది అనేది మనం ఊహించడం కష్టం. మనం చేయవలసిందల్లా సే హ్యావ్ 5, 10, 15, 20 years వ్యూ. డెఫినెట్లీ యూల్ మేక్ మనీ. ఫర్ ఇన్స్టాన్స్ లాస్ట్ 20 years కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూస్తే మనకు స్టాక్ లైక్ యూపీఎల్ 38% రిటర్న్ ఇచ్చింది, ఐషర్ మోటార్స్ 35% రిటర్న్, బర్జర్ పెయింట్స్ 30%. ఇలా క్వాలిటీ స్టాక్స్లో ఉన్న వాళ్ళకి మీకు రియల్ ఎస్టేట్ కాదు, ఫిక్స్డ్ డిపాజిట్స్ కాదు, మరొకటి కాదు, బంగారం కాదు, వీటిలో ఎక్కడా రానటువంటి రిటర్న్స్. కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే ప్రతి సంవత్సరం 38% ఇచ్చినట్లు అనమాట, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 20 years మనం గమనిస్తే. సో అటువంటి రిటర్న్స్ సాధ్యమయ్యేది ఓన్లీ ఈక్విటీ మార్కెట్స్లోనే. కాబట్టి మనం పదే పదే మాట్లాడుకుంటాం, రోజు పొద్దున్నే ఇక్కడ కూర్చొని మనం అర్ధగంట టైంని మనం చక్కటి ప్రయోజనకరంగా ఎందుకు రూపొందిస్తున్నాం అంటే ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుకునేందుకు, మిమ్మల్ని ప్రోత్సహించి వెల్త్ క్రియేషన్ దిశగా మనందరం వెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్దేశించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎనలిస్ట్ అంటున్నారు, అడిగి తెలుసుకున్నాం. సో రిజల్ట్ సీజన్ కంటిన్యూ అవుతుంది మనకు. సో షార్ట్ టర్మ్ క్యూస్ సంబంధించి రిజల్ట్ సీజనే ప్రధానంగా కనిపిస్తుంది. బట్ అట్ ది సేమ్ టైమ్ మార్కెట్స్లో ఒక సెంటిమెంట్ చేంజ్ అనేది క్రమేపీ వస్తుంది, ప్రత్యేకించి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ పరంగా చూస్తే. సో ఇంకా రిటైల్ పార్టిసిపేషన్ అయితే పెరగడం లేదు. సో ఏమిటి రిటైల్ ఇన్వెస్టర్స్ ఈ సమయంలో ఎలా స్ట్రక్చర్ చేసుకోవాలి తమ పోర్ట్ఫోలియోస్ని? స్ట్రక్చర్ అంటే మీరు అన్నట్టు సెల్ ద వర్స్ట్ పర్ఫార్మింగ్ స్టాక్స్. మీ దాంట్లో లాసెస్ అయినా కొద్దిగా ధైర్యంగా, లాసులు మనం యూజువల్లీ ఎప్పుడు కానీ ఉంచుకుంటూనే ఉంటామండి, ప్రాఫిట్స్ తొందరగా బుక్ చేసి బయటకు వస్తాం. సో అటువంటిది ఇది బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీస్ అనే చెప్పాలి. సో లాస్ మేకింగ్ పోర్ట్ఫోలియో ఉంటే మాత్రం తప్పకుండా స్వల్ప బౌన్స్ గురించి కూడా వెయిట్ చేయకుండా డెఫినెట్లీ అది క్లీనప్ చేసుకుని యూ కెన్ వెయిట్. అంటే ఈ రిజల్ట్ సీజన్ అయిన తర్వాత మేబీ నెక్స్ట్ 3 to 6 monthsలో మనకి ఎక్సలెంట్ టైమ్ టు ఇన్వెస్ట్. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఒక నెగిటివ్ మార్కెట్ విత్ ఏ డిస్కౌంట్ సేల్ ఈజ్ ఆల్వేస్ ఇన్వెస్టర్స్కి మంచిది అని మనం పదే పదే చెప్తూనే ఉన్నాం. కాబట్టి వీ కంటిన్యూ ద సేమ్ స్టాండ్ లాస్ట్ 1-2 months నుంచి కూడా చెప్తూనే ఉన్నాం. సో డెఫినెట్లీ ఇటువంటిప్పుడు పోర్ట్ఫోలియో రీషఫ్లింగ్కి మాత్రం నాన్ పర్ఫార్మింగ్ స్టాక్స్ అమ్మేసి డెఫినెట్లీ పర్ఫార్మింగ్ స్టాక్స్లో ఫర్ ఎవ్రీ కరెక్షన్ యూ షుడ్ వెయిట్. కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేయడంలో కూడా తప్పలేదు. 2-3 ప్రైస్ పాయింట్స్ కొనదలుచుకున్న వాళ్ళు నెక్స్ట్ 3 to 6 monthsలో ఫస్ట్ ప్రైస్ పాయింట్లో కొనండి. అంటే అవి కూడా కొద్దిగా రియాక్ట్ అయి ఉన్నాయి కాబట్టి, నాట్ ఆల్, మేబీ ఓన్లీ ఒక 20-25 షేర్లో 52 weeks హై కాకుండా లైఫ్ టైం హైలో ఉన్నాయి. బట్ టాప్ 100 షేర్స్ తీసుకుంటే కొద్ది కొద్దిగా రియాక్ట్ అయిన షేర్లు కూడా ఉన్నాయి. సో ఇటువంటి టైంలో డెఫినెట్లీ ఆ పోర్ట్ఫోలియో షిఫ్టింగ్కి చేంజెస్కి ఒక సదావకాశం అనే చెప్పాలి. బట్ మీరన్నట్టు సెంటిమెంట్ చేంజ్ అయిందా, డెఫినెట్లీ యూనో వర్స్ట్ అయితే అయిపోయింది ఇండెక్స్ పరంగా నాకు తెలియదండి. బికాజ్ ఇండెక్స్ పరంగా ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఎందుకంటే టాప్ 10 స్టాక్స్లో ఒక 5% కరెక్షన్ అయితే ఇండెక్స్ మే అగైన్ గో బ్యాక్ బై యూనో 2-3%. అది పక్కన పెడితే ఐ థింక్ మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ వేర్ కొద్దిగా క్వాలిటీ బ్యాలెన్స్ షీట్ ఉండి ఎక్కువ ప్రాబ్లమ్స్ లేని, కార్పొరేట్ గవర్నెన్స్ కానివ్వండి, షేర్ హోల్డర్ ప్లెడ్జ్ కానివ్వండి, ప్రమోటర్స్ ప్లెడ్జ్ కానివ్వండి, అలాగే హైలీ లెవరేజ్డ్ బ్యాలెన్స్ షీట్స్ కానివ్వండి, ఇటువంటివి లేని కంపెనీస్ తప్పకుండా ఐ థింక్ దెర్ ఈస్ అన్ ఇంట్రెస్ట్ అండి. లాస్ట్ 1 monthగా కూడా మనం చూస్తున్నాం, ఒక 10-15 daysలో స్వల్పంగా కొద్ది కొద్దిగా కొంటున్నారు. దే ఆర్ స్టిల్ అప్ బై ఓన్లీ 10 or 15% మ్యాక్సిమం. అంటే ఏవైతే 70-80% కరెక్ట్ అయినాయో అక్కడి నుంచి 15-20% కొద్దిగా పెరిగినా నథింగ్ టు వరీ అబౌట్. ఈ నెక్స్ట్ 1 or 2 months లోపల మాత్రం క్వాలిటీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో కొద్దిగా ఎక్స్పోజర్, కొద్దిగా యంగ్ వయసులో ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఇందులో ఎక్స్పోజర్ ఎక్కువ ఇవ్వాలి. అండ్ సిమిలర్లీ కొద్దిగా వయసును బట్టి మనం డెఫినెట్లీ పోర్ట్ఫోలియో డిజైన్ చేస్తాం కాబట్టి ఈవెన్ లార్జ్ క్యాప్స్లో కూడా ఎవ్రీ ఫాల్లో కొనుక్కోవడంలో తప్పలేదు. కానీ కొన్ని సెక్టర్స్లో మాత్రం కొద్దిగా జాగ్రత్త. ఇందాక మీరు ఎస్పెషలీ ఎస్ బ్యాంక్ ఉదాహరణ ఇచ్చారు కాబట్టి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్లో మాత్రం మనం నెక్స్ట్ 3 to 6 months లోపల ఆర్ 1 or 2 quartersలో ఏవేవి బయటకు వస్తాయో తెలియదు కాబట్టి దానికి కొద్దిగా దూరంగా ఉండాలి. అందులో చేయాలంటే మాత్రం ఓన్లీ లార్జ్ క్యాప్ క్వాలిటీ. సో అటువంటివి మనం దృష్టిలో పెట్టుకుని తప్పకుండా రాబోయే 1 or 2 months లోపల స్వల్పంగా 2-3 price pointsలో కొనుక్కుంటే డెఫినెట్లీ యూనో మంచి లాభాలు చేకూరే అవకాశం రాబోయే 2-3 yearsలో చాలా ఎక్కువ ఉంది. సో బజాజ్ ఫైనాన్స్ ఫర్ ఇన్స్టెన్స్ మనం చూస్తే లాస్ట్ 1 yearలో ఇట్ హాస్ గివెన్ అబౌట్ 40% రిటర్న్. అబ్సల్యూట్. సో క్వాలిటీ స్టాక్స్లో మాత్రమే అందరూ ఇన్వెస్ట్ చేస్తున్న సమయం ఇది. సో మనం ఏం చేస్తారంటే మన వాళ్ళు లేదండి ఎల్ఎన్టీ ఫైనాన్స్ బాగా తగ్గిందని చెప్పేసి అది కొంటారు. ఈ లోక బజాజ్ ఫైనాన్స్ అక్కడ నుంచి మళ్ళీ ఒక 20% పెరుగుతారు. గత 1-2 మంత్స్లో గమనిస్తే సెప్టెంబర్ క్వార్టర్, జూన్ క్వార్టర్ అండ్ సెప్టెంబర్ క్వార్టర్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కొన్ని రీసెంట్లీ నేను చూడడం జరిగిందండి. మనం అంతా చూసాం, ఎక్కడైతే షార్ప్గా పడ్డాయో స్టాక్స్ అక్కడ రీటైల్ హోల్డింగ్ బాగా పెరిగింది. సో అది ఒక డేంజరస్, మోర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ప్రైస్ దాన్ ది వాల్యుయేషన్. కరెక్ట్. సో అది ఒక డేంజరస్ ట్రెండ్. లాస్ట్ 1 yearలో కనుక మనం చూస్తే ఎన్బిఎఫ్సి ఓవరాల్ ఎన్బిఎఫ్సి మార్కెట్ క్యాపిటలైజేషన్ హ్యాస్ రిమైన్డ్ స్టాగ్నెంట్ అండ్ వేరేస్ బజాజ్ ఫైనాన్స్ హ్యాస్ గాన్ అప్ బై 40%. అంటే ఓన్లీ 4 స్టాక్స్ వీళ్ళ మార్కెట్ షేర్ అంతా కూడా బజాజ్ ఫైనాన్స్ లాంటివి లాగేసుకుంటారు. బజాజ్ ఓన్లీ 4 స్టాక్స్ గేవ్ రిటర్న్, 26 స్టాక్స్ లాస్ట్ డిస్ట్రాయిడ్ వెల్త్. కొన్ని అయితే 90% అలా పడ్డాయి. బజాజ్ ఫన్ ట్విన్స్ ఇవన్నీ కూడా ఒక 100% అలా పెరిగాయి. సో 4 స్టాక్స్ గేవ్, సో దే ఆర్ గెయినింగ్ దేర్ మార్కెట్ షేర్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ ది స్మాలర్ ప్లేయర్స్. అబ్సల్యూట్లీ. సో వీక్ ప్లేయర్స్ అందరూ కూడా సెక్టర్ నుంచి ఎగిరిపోయే ప్రమాదం ఉంది, కాబట్టి బీ కేర్ఫుల్ అబౌట్. పదే పదే మీరు మనం అందరం చెప్పడానికి కారణం ఇదే, స్టిక్ టు క్వాలిటీ. ప్లీజ్ డోంట్ గో బై ప్రైస్. ప్రైస్ ఇస్ వాట్ యూ పే, వాల్యూ ఇస్ వాట్ యూ గెట్. మీ పోర్ట్ఫోలియోని 100% లార్జ్ క్యాప్స్ నింపుకున్నా కూడా ఏమి ఇబ్బంది లేదండి. నథింగ్ టు వరీ. 15% రిటర్న్ పర్ యానం. 25 ఇయర్స్ ట్రాక్ రికార్డ్ తీసుకుంటే దట్ హస్ గివెన్ ది బెస్ట్ రిటర్న్ రాదర్ దెన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఆల్సో. ట్రూ. సో ట్రేడర్స్ కి ఎటువంటి సలహా ఇస్తున్నారు ఇంట్రాడేలో? ట్రేడింగ్ పరంగా అంటే ఇక్కడ మార్కెట్స్ లాస్ట్ కొన్ని రోజులుగా మనకి ఒక 300 points ర్యాలీ అనేది చూసాము. తర్వాత 11,400 పైన కూడా నిఫ్టీ సస్టైన్ కావడం కూడా చూస్తున్నాము. కాబట్టి ఏంటంటే ఇక్కడ నిఫ్టీలో పెద్దగా మార్పులు అయితే ఉండకపోవచ్చు, ఫ్లాట్గా కన్సాలిడేషన్ ఉండే అవకాశాలు స్టాక్ స్పెసిఫిక్ ఉంది. అయితే ఇక్కడ కొన్ని కొన్ని స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది ట్రేడింగ్ పరంగా రావచ్చు. బై అండ్ లార్జ్ చెప్పాలంటే మార్కెట్స్ అనేది బాగా కన్సాలిడేషన్లో ఉండి స్టాక్ స్పెసిఫిక్ రిజల్ట్స్ సీజన్ దృష్ట్యా స్టాక్ స్పెసిఫిక్ ఉన్నాయి. బై అండ్ డిప్స్గా చాలా స్టాక్స్ ఇప్పుడు మనకి ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్లో ఫ్యూచర్స్లో బై అండ్ డిప్స్గా చాలా స్టాక్స్ అందరూ మనకి ఇంతకుముందు సెల్ అండ్ ర్యాలీస్ నుంచి బై అండ్ డిప్స్గా వచ్చాయి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం కొన్ని కొన్ని స్టాక్స్ని బయింగ్ వెళ్ళవచ్చు. అందులో భాగంగా ఎంఎన్ఎం ఒకటి, అంటే లాస్ట్ ఫ్యూ డేస్ బాగా పెరిగింది. అయితే ఇది పొజిషనల్ ట్రేడింగ్ మాత్రమే తీసుకోమని చెప్తాను. ఈ రోజు కాదు, 1-2 రోజుల్లో కొంచెం కరెక్ట్ అయితే క్లోజర్గా ఒక 10-15 రూపాయలు పడి 566, 562 ఆ లెవెల్స్కి వస్తే దీన్ని కనుక్కోమని చెప్తాను. 552 అక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే మళ్ళీ ఇది బ్యాక్ టు 600 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. పొజిషనల్ ట్రేడింగ్ పరంగా ఎంఎన్ఎం అని ఒకటి కొనుక్కోమంటాను. తర్వాత యునైటెడ్ స్పిరిట్స్ అండి, ఇది రీసెంట్గా బాగా వీక్ అయిన స్టాకు, బట్ అట్ ద సేమ్ టైం మళ్ళీ లాస్ట్ ఫ్యూ డేస్గా దీంట్లో కొంచెం అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. 626 దగ్గర మనకి లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో క్లోజ్ అయింది. కాబట్టి దీన్ని కూడా ఎవ్రీ డిప్లో బై చేసుకోమంటాను. 592 అక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే నా ఉద్దేశం ప్రకారం ఇది 640 నుంచి 655 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఇది కూడా పొజిషనల్ ట్రేడింగ్ పరంగా ఒక 1-2 weeks కోసము. తర్వాత ఇంకా ఈరోజు సెల్లింగ్ విషయానికి వస్తే మాత్రం కొంచెం నేను అనుకోవడము టీసీఎస్ ఒకటి, రిజల్ట్ తర్వాత ఈ స్టాక్ బాగా కరెక్ట్ అయ్యి మళ్ళీ లో నుంచి రికవర్ అయింది. అయితే రిజల్ట్స్ అయిపోయిన తర్వాత మంచి ర్యాలీ కూడా వచ్చింది ఈ స్టాక్లో. అయితే నేను కూడా మళ్ళీ ఇక్కడ 2046 or 2050 ఆ లెవెల్స్లో కొంత స్టాక్ రెసిస్టెన్స్ ఉండొచ్చు. ఈరోజు కానీ 2052 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే 2062 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని దీన్ని ఇంట్రాడే కోసం సెల్ చేయమంటాను. 2032, 2028 దాకా రావచ్చు. పొజిషనల్ ట్రేడర్స్ మాత్రం దీన్ని సెల్లింగ్ పొజిషన్ హోల్డ్ చేయమని సజెస్ట్ చేస్తాను. తర్వాత ఇంకొక స్టాక్ విషయానికి వస్తే సెల్లింగ్కి జేఎస్డబ్ల్యూ స్టీల్ అండి, ఇది 220 దగ్గర క్లోజ్ అయింది. దీన్ని ఏమాత్రం ర్యాలీస్ వచ్చినా కూడా 222 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే 224 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే 280 లెవెల్స్ని ఇంట్రాడేలో టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ కొంచెం స్ట్రాంగ్ ఉన్నా కూడా బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొంచెం వీక్ ఉంది. ఈ రోజు పరంగా బ్యాంక్ నిఫ్టీలో కొంత ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం ర్యాలీస్లో హయ్యర్ లెవెల్స్లో బ్యాంక్ నిఫ్టీను సెల్ చేయమని చెప్తాను, ఇంట్రాడే కోసం మాత్రమే అండి. ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్, కాల్స్ తీస్తున్నాం కొన్ని ప్రకటనల తర్వాత. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. శ్రీనివాసన్ ఒక మెయిల్ పంపించారు, 1,50,000 రూపాయలు 2 to 3 years కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. జ్యోతి ల్యాబ్స్ బెటరా, హెచ్డిఎఫ్సి లైఫ్ బెటరా? రెండు నాట్ కంపారబుల్ అండి. హెచ్డిఎఫ్సి లైఫ్ ఈజ్ అన్ ఇన్సూరెన్స్ కంపెనీ, అంటే వీ కెన్ ఆల్సో ట్రీట్ ఇట్ యాజ్ ఇన్సూరెన్స్ ప్రైమరీలీ అండ్ ఆల్సో యూనో సెమై అసెట్ మేనేజ్మెంట్, ఎందుకంటే వీళ్ళు ప్రీమియమ్స్ అన్నీ కూడా దే హ్యావ్ టు ఇన్వెస్ట్ బ్యాక్ ఇన్ ద మార్కెట్. సో డ్యూయల్ ఇన్కమ్ ఉంటుంది, ఫ్రెష్ ప్రీమియమ్స్, రెన్యూబుల్ ప్రీమియమ్స్ అండ్ ఇన్వెస్టబుల్ సర్ప్లస్. జ్యోతి ల్యాబ్స్ ఈజ్ ప్యూర్లీ ఎఫ్ఎంసీజీ ప్లే అండి, కాబట్టి 1.5 lakh డెఫినెట్లీ రెండిట్లో యూ కెన్ స్ప్లిట్ ఇట్. సో జ్యోతి ల్యాబ్స్ ఉన్న ఎఫ్ఎంసీజీ కంపెనీస్లో కొద్దిగా వాల్యుయేషన్స్ పరంగా అట్రాక్టివ్గానే ఉంది, కాబట్టి maybe you can go with that about half the money, and Migita HDFC Life kondalchukunte matram I think on declines you should buy andi. It definitely last 1 year lo kuda sharp ga perigindi, but next 5-10 years ki it's going to be a compounding value making machine. Kabatti okay 2-3 there can be a 10% correction in it went vatla antakante ekku raadu, but renditlo split cheyandi. HDFC Life in parcels konandi. So meeru rendu kuda in fact oka manchi pani em chestarante brands strong brands unna companies select chestaru. Now last 10 years chusina 20 years chusina e company lekku returns vachayante manu investor summits lo kuda andaru cheptu untaru bala garu andaru analysts lo kuda go with strong branded companies like for instance Bajaj Finance last 10 years lo 137 times return ichindi. Endukante the tag itself will create some premium to the stock. Bajaj ane oka tag, Eicher Motors, so Royal Enfield ane oka strong brand unna company, Page Industries, Bajaj Finserv, Berger Paints, Asian Paints, like Cholamandalam brands ani Havels super brands every year vastundi. Andukane prati conference lo cheptunna just tell the brands ante. Maruti for instance, Maruti is the leader in the auto pack, so aa brand ki inga tirugaledu. మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా 10 ఏళ్ళ తర్వాత చూస్తే విల్ గెట్ డీసెంట్ రిటర్న్స్, బ్యూటిఫుల్ రిటర్న్స్. మల్టీ బ్యాగర్స్ అంటాం కదా మనం. అందరికీ ఒక అపోహ ఏంటంటే 6,000 రూపాయలు ఉన్న మారుతి 60,000 ఎందుకు అవుతుందిలే, నెక్స్ట్ 10 times అవుతుందా అన్న ఒక అపనమ్మకం ఉంటుంది. బట్ ఎప్పటికప్పుడు అది ప్రూవ్డ్ రాంగ్. 5 years బ్యాక్ MRF ఇవన్నీ కూడా 7-8,000 నుంచి 80,000 దాకా వెళ్ళాయి. ఇప్పుడు కరెక్ట్ 60 ఉన్నాయి, దట్స్ ఓకే. బట్ 5 years బ్యాక్ ఇట్ వాస్ జస్ట్ 2,000 రూపీస్. జస్ట్ చెప్పుల కంపెనీ అనుకునే బాటా ఇండియా, రిలాక్సో, బాటా గివెన్ ఆర్ రిలాక్సో, సో దే హావ్ గివెన్ 10 times 15 times రిటర్న్స్ ఇన్ ది లాస్ట్ 10 years. బాటా కనీసం ప్రీమియం వీటన్నిటిలో ఉంది. రిలాక్సో ఇస్ ఓన్లీ హవాయ్ చెప్పుల్. సో ఇవి వదిలించుకోవాల్సిన అపోహలు. స్టిక్ విత్ ది క్వాలిటీ అనేది. అనురాధ కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్తే అండి. నమస్తే అండి, అడగండి. సార్, మేము ఒక 10 lakhs వరకు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. మాకు మంత్లీ ఇంట్రెస్ట్ వచ్చేది ఏదైనా చెప్పగలరా అని ఫోన్ చేశాను సార్. ఫిక్స్డ్ డిపాజిట్స్ అండి, బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే చక్కగా రిటర్న్స్ వస్తాయి. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది కదండి ఎఫ్డీలు అయితే. మీ వయసు ఎంత అన్నారు? అంటే నా వయసు 48. మా హస్బెండ్ది ప్రావిడెంట్ ఫండ్ వచ్చిందనమాట, రిటైర్మెంట్ బెనిఫిట్. అది ఎందులోనే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. ఓకే అండి. సో మేబీ AAA రేటెడ్ బాండ్స్కి వెళ్ళొచ్చు మీరు. కొద్దిగా ఎక్స్ట్రా ఇన్కమ్ ఒక 9-10% వరకు రిటర్న్ కావాలని అనుకుంటే. బట్ స్టిక్ విత్ సేఫ్టీ అండి. ఇందాక మనం క్వాలిటీ అన్నట్లుగా స్టాక్స్లో బాండ్స్ మీరు డెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు సేఫ్టీ కావాలి. సో అది అత్యవసరమైన అంశం. AAA రేటెడ్ బాండ్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి ఫర్ బెటర్ రిటర్న్స్. మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనకు ఈ షార్ట్ టర్మ్ ఫండ్స్లో 12%, 13% రిటర్న్స్ వస్తున్నాయి. బట్ వాటికి గ్యారంటీ లేదండి. సో మీరు అష్యూర్డ్గా ఉండాలి, ఇక్కడ నుంచి రిస్క్ తీసుకోకూడదు అని అనుకుంటే మాత్రం గో విత్ AAA రేటెడ్ బాండ్స్ అండ్ డిబెంచర్స్ విచ్ విల్ గివ్ యూ రిటర్న్స్ అప్ టు 10%. సో అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదండి. సేఫ్టీ తగ్గిపోతూ ఉంటుంది, రిస్క్ రివార్డ్ రేషియో అంటాం మనం మార్కెట్స్లో, ఈక్విటీ మార్కెట్స్లో. సో బాండ్స్లో కూడా అది వర్తిస్తూ ఉంటుంది, డెట్లో కూడా. సో ఎక్కువ రిస్క్ తీసుకుంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, బట్ అట్ ది సేమ్ టైం రిస్క్ పెరిగిపోతూ ఉంటుంది. సో జాగ్రత్తగా మీ మనీని ఇన్వెస్ట్ చేసుకుంటారని ఆశిస్తున్నాం. జగన్నాథ్ శర్మ మెయిల్ పంపించారు. పిడిలైట్ ఇండస్ట్రీస్, అశోక్ లేలాండ్, ఆరతి ఇండస్ట్రీస్, ఫెడరల్ బ్యాంక్ ఇవన్నీ దీర్ఘకాలం కోసం కొనుక్కోవచ్చా? పిడిలైట్ ఆఫ్ కోర్స్ నో డౌట్ అబౌట్ ఇట్ అండి. ఆరతి ఇండస్ట్రీస్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ పర్ఫార్మింగ్ కెమికల్ అండ్ ఫైన్ కెమికల్ కంపెనీ. రీసెంట్లీ వాళ్ళు లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్, యూనో 5-year కాంట్రాక్ట్స్ కూడా కొన్ని ఎంటర్ అయ్యారు యూరోపియన్ మ్యానుఫ్యాక్చరర్స్తో. సో ఐ థింక్ ఈవెన్ ఆర్తి క్వాలిఫైస్ ఫర్ ఇట్. రీసెంట్లీ 1:1 బోనస్ కూడా ఇచ్చారు. బట్ ఫెడరల్ బ్యాంక్ ఇట్లాంటి బికాస్ ఆఫ్ హై లిక్విడిటీ నిన్న మళ్ళీ యూనో అడిషనల్ ప్రొవిజన్స్ చేశామని వాళ్ళు ఇచ్చారు. సో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ప్రాబబ్లీ ఇప్పుడు మీరు వెళ్ళాలంటే ఇందాక వసంత్ గారు చెప్పినట్టు వీ ఆల్ సే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్లో పెట్టాలంటే గో విత్ ఏ మ్యూచువల్ ఫండ్. కొద్దిగా డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉంటుంది, ఎక్స్క్లూజివ్లీ థీమాటిక్ ఫండ్స్ కూడా ఉన్నాయి. సో ఎస్ఐపి చేసుకుంటే అది బెటర్ అండి. ఓకే, అమర్నాథ్ ఆయన లార్జ్ క్యాప్ పోర్ట్ఫోలియో ఒకటి అతిపెద్ద పోర్ట్ఫోలియో పంపించారు. సో ఇందులో ఉన్న స్టాక్స్ బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, BBL, బ్రిటానియా, హీరో మోటోకార్, జ్యోతి ల్యాబ్స్, కోటక్ బ్యాంక్, మారుతి, SBI లైఫ్, టాటా ఎలక్సీ, థైరోకేర్, టైటాన్, టీవీఎస్ అన్నీ మంచిగా ఉన్నాయండి. ఏమి ఇందులో వేలెత్తి చూపించే స్టాక్స్ ఏవి కూడా అంతగా లేవు. సో ఎక్కడా కనపడలేదు. మంచి పోర్ట్ఫోలియో రూపొందించినారు, కీప్ ఇట్ అప్. తర్వాత కృష్ణ కిషోర్ అడుగుతున్నారు, ఓకే జెన్యూన్ కేర్ ఆయన పొగుడుతూ పంపించారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాగ సుమంత్ అడుగుతున్నారు, బజాజ్ కన్స్యూమర్, ఎస్బీఐ, ఎవరెస్ట్ ఇండస్ట్రీస్, నీల్ కమల్ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? యా, బజాజ్ కన్స్యూమర్ నిన్న అంటే వాళ్ళు కొద్దిగా ప్రమోటర్స్ ఈక్విటీ సెల్ చేశారని నిన్న ఆల్మోస్ట్ సర్క్యూట్లో ఉందండి. ఇట్స్ ఆల్సో ఎఫ్ఎంసీజీ కంపెనీ, బేసికలీ ఆల్మండ్ ఆయిల్లో వాళ్ళు పైనీర్స్. తప్పకుండా అది కూడా దే ఆర్ గోయింగ్ ఇన్ టు ఇతరత్ర వేరే యూనో డొమెస్టిక్ రిపెల్లెంట్స్ ఇటువంటి వాటిలో అన్నింటిలోకి వెళ్తున్నారు. ఇట్స్ డీసెంట్ స్టాక్ టు వన్. మీరు చెప్పిన ఎవరెస్ట్ అనేది ఇటువంటి వేరే స్టాక్స్ కూడా దే ఆర్ డీసెంట్ స్టాక్స్ అండి. క్వాలిటీ ఆఫ్ పోర్ట్ఫోలియో ఈజ్ రీజనబుల్లీ గుడ్ కాబట్టి యూ కెన్ గో అహెడ్ అండ్ బై 2-3 ప్రైస్ పాయింట్స్లో కొనండి. తర్వాత కేవీబీ కొనారట కరూర్ వైశ్య బ్యాంక్, 80 రూపీస్లో. వెంకట్, 1 to 2 years కోసం హోల్డ్ చేయొచ్చా, యావరేజ్ చేసుకోవచ్చా? ఇక్కడ కేవీబీ ఇప్పుడు మీరు యావరేజ్ చేయకండి, ఉన్న పొజిషన్స్ అయితే హోల్డ్ చేయమని చెప్తాను. ఇది ఓవరాల్గా ఈ స్టాక్ అయితే చాలా రోజుల నుంచి కూడా మనకి వీక్ ట్రెండే ఉంది, ఏమాత్రం కూడా రికవరీ అనేది కూడా ఉండలేదు. ప్రైవేట్ బ్యాంక్స్లో చాలా వీక్ ఉంది. ప్రస్తుతానికైతే ఉన్న పొజిషన్ మీరు హోల్డ్ చేయండి. ఇంకా మీరు కొనాలనుకుంటే దీంట్లో కాకుండా ఫెడరల్ బ్యాంక్ లాంటి దాంట్లో మీరు ఒక లాంగ్ టర్మ్కి ప్లాన్ చేసుకోమని చెప్తాం. ఎన్బీసీసీ ఉన్నాయి 63 రూపాయల్లో శ్రీలత దగ్గర, అలాగే టాటా ఎలక్సీ ఉన్నాయి 900 రూపాయల్లో. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ హోల్డ్ చేయొచ్చా? ఎన్బీసీసీ బాగా ఈక్విటీ డైల్యూట్ చేశారండి, సగం అయిపోయింది ఆ స్టాక్. కరెక్ట్, 63లో కొన్నారు. యా, సో ఎన్బీసీసీ జనరల్లీ కన్స్ట్రక్షన్ ఈజ్ పాసింగ్ త్రూ టఫ్ ఫేజ్, అంటే రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్. బట్ ఎన్బీసీసీ ఇట్స్ ఎ గవర్నమెంట్ కంపెనీ, కానీ ఈక్విటీ బాగా డైల్యూట్ అయింది. ఇప్పుడు ఐ థింక్ యూ షుడ్ టేక్ ది ఆపర్చునిటీ అండ్ బైట్ అట్ ద సెకండ్ ప్రైస్ పాయింట్ అండి. ఎందుకంటే రాబోయే 2-3 ఇయర్స్లో డిస్ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నా కానీ ఎన్బీసీసీ ఈ వాల్యుయేషన్స్లో డెఫినెట్లీ లుక్స్ అట్రాక్టివ్ అండ్ ఇట్స్ అ స్ట్రాంగ్ కంపెనీ, గవర్నమెంట్ బ్యాక్డ్ కంపెనీ. సో ఇంకొక సెకండ్ ప్రైస్ పాయింట్లో కొనండి. అండ్ ఆ వేరే స్టాక్ ఏదో అడిగారు, అది కూడా ఐ థింక్ యూ కెన్ బై అట్ ద సెకండ్ ప్రైస్ పాయింట్ నౌ. సో సమయం మించిపోయింది, ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి. సో రిటైల్ పార్టిసిపేషన్ ఇప్పుడు పెరుగుతుంది అంటానికి మనకు వస్తున్న మెయిల్స్ సంఖ్య కూడా ఒక నిదర్శనం. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్. మధ్యాహ్నం స్మార్ట్ ఇండస్ట్రీలో మళ్ళీ కలుగుతాం.